వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. చిత్రంలో నటించిన అందరూ నటీ నటీమణులకు ఫుల్ క్రెడిట్ దక్కింది. భారీ కలెక్షన్ తో రికార్డులు తిరగరాస్తూ పరుగులు పెడుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది. కానీ సినిమాలోని ఓ పాట విషయంలో అనుకోని వివాదం తలెత్తడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా అంటూ హుషారుగా సాగే రంగస్థలంలోని ఈ పాటను ప్రముఖ జానపద కళాకారుడు శివనాగుల చేత పాడించారు. ఆడియో ఈవెంట్కి కూడా ఆయన్ని పిలిచి వేదికపై ఆ పాట పాడించారు. దీంతో ఎంతో ఖుషిగా ఫీల్ అయిన శివనాగులు తీరా సినిమా విడుదలయ్యాక వెండి తెరపై ఆ పాట చూసి బాగా అప్సెట్ అయ్యారట. వెండి తెరపై ఈ పాటలో నా వాయిస్కు బదులుగా దేవిశ్రీ వాయిస్ వినిపించడంతో ఆశ్చర్యపోయానని అంటున్నారు శివనాగులు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధ వెళ్ళబుచ్చిన శివనాగులు, చిన్న చిన్న వేదికలపై పాడుకునే నా వాయిస్ రంగస్థలం ఆల్బమ్తో ప్రపంచవ్యాప్తంగా అందరి చెవిలో పడింది, కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే నా వాయిస్ లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఏం జరిగిందో తెలియదు కానీ నా వాయిస్ని దేవిశ్రీ వాయిస్తో రీప్లేస్ చేశారు. అలా చేసేటప్పుడు నాకు మాట చెప్పి ఉంటే బాగుండేది. ఆడియో వేడుకలో నా వాయిస్ గురించి గొప్పగా చెప్పిన దేవిశ్రీ 10 రోజుల్లోనే నా మీద నీళ్లు చల్లారు. ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఇంకెవరు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతోనే నేను ఇలా మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఈ విషయంపై డైరెక్టర్ సుకుమార్ స్పందించాడు. ఈ పాటను షూట్ చేసే సమయానికి శివనాగులతో పాట రికార్డ్ కాలేదని చెప్పాడు. దీంతో దేవిశ్రీ పాడిన వెర్షన్తోనే షూటింగ్ కానిచ్చేశామని, ఆ తర్వాత శివనాగులతో పాట రికార్డ్ చేసిన రీరికార్డింగ్ సమయంలో ఆయన వాయిస్కు లిప్ సింక్ కాలేదని, దీంతో దేవిశ్రీ వెర్షన్ను అలాగే ఉంచమని తెలిపాడు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, టెక్నికల్ కారణం వల్లే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సినిమా ఆల్బంలో ఎప్పటికీ శివనాగులు పాడిన పాట అలానే ఉంటుందని తెలిపాడు. వాచ్ టాప్ తెలుగు టీవీ, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఆల్ ద వీడియోస్.